శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీరు కొడుతున్న చప్పట్ల వెనుక మీ సంతోషం, మీ కుటుంబ సభ్యుల యొక్క ఆనందం కొట్టొచ్చిన కనిపిస్తుంది. ఎందుకంటే ఏళ్ల కొద్దీ నిరీక్షించే మీ కళ ఈరోజు సాకారం కాబోతుంది. ఈ కళ సాకారం కాబోతున్న వేళ మీ ఆనందాన్ని చప్పట్ల ద్వారా వ్యక్తపరుస్తుందన్న సంగతి ఈ వేదిక మీద ఉన్న నాకు స్పష్టంగా అనిపిస్తుంది. మిత్రులారా, మీ అందరికీ నా సూచన ఒక్కటే. ఈ తెలంగాణ రాష్ట్రం ఆషామాషిగా రాలే. ఈ తెలంగాణ రాష్ట్రం మీలాంటి వేలాది లక్షలాది మంది విద్యార్థిని, నిరుద్యోగ యువకులు ఉద్యమాలు చేసి వందలాది మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఆ రాష్ట్ర సాధనలో ఇంధనంగా పనిచేసిందే నిరుద్యోగ సమస్య. తెలంగాణ వెనుకబాటుతనం, తెలంగాణను వెనుక వేయబడ్డది, తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ బిడ్డలు భాగస్వాములు కావాలన్న ఆలోచనతోటి లక్షలాది మంది విద్యార్థులు యూనివర్సిటీలు వదిలి ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మీరందరూ ఈరోజు ప్రతిజ్ఞ చేయబోతున్నారు. ఈ తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు. ఇది బాధ్యతనే కాదు, ఇది ఒక భావోద్వేగం. నేను ప్రతి ఉద్యోగ నియామకాల సందర్భంగా నేను చెప్తున్నా, ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈ తెలంగాణ నిర్మాణంలో మనం భాగస్వాములం అవుతున్నాం. ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి నాకు ఒక భావోద్వేగమో, ఏ విధంగా అయితే లక్షలాది మందికి రాని అవకాశం ఈరోజు నాకు ముఖ్యమంత్రి వచ్చిందో, ఈరోజు ఇంజనీర్లుగా మీకు కూడా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడితే మీరు ఎన్నికైనరు. మీ బాధ్యతను మీరు మరవద్దు. ఈ ఉద్యోగాన్ని ఉద్యోగంలాగా కాకుండా భావోద్వేగంగా భావించండి. ఈ తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు. తెలంగాణ భవిష్యత్తు నిర్మాణంలో ఈ ఇంజనీర్లదే కీలకమైన బాధ్యత. పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలనో మీ కళ్ళ ముందలో ఉన్నాయి. బాక్రానంగల్ డ్యామ్ నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ వరకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి సమయంలో మొదటి ప్రధానమంత్రి కట్టిన ప్రాజెక్టులు, ఎన్ని వర్షాలు, వరదలు, తుఫాన్లు, ఉప్పెనలు వచ్చినా నిటారుగా నిలబడి ఆ నాణ్యత అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ రోజు సాంకేతిక నైపుణ్యం లేదు, ఈ యంత్ర సామాగ్రి లేదు, మనుషులనే పెట్టి సంవత్సరాల కొద్ది అక్కడ క్యాంపులేసి అక్కడ కూర్చొని నిర్మాణం చేసి ఇవాళ ఈ తెలంగాణను నిర్మించడం జరిగింది. ఇదే కాదు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1908లో హైదరాబాదు నగరాన్ని వరదలొచ్చి ఉప్పెనై కమ్మేసి వేలాది మందిని పొట్టన పెట్టుకున్నప్పుడు ఆ వరదల్ని నియంత్రించడానికి ప్రపంచంలో ఉండే ఇంజనీర్లు అందరినీ కూడా వారు సంప్రదించడం జరిగింది. అందులో మోక్షగుండం విశ్వేశ్వరయ్యను వారు నియమిస్తే వారు ఈరోజు నిర్మించిన మ్యాన్ మేడ్ వండర్స్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మనం ముద్దుగా పిలుచుకునే గండిపేట నుంచి మొదలు పెడితే పురాణపూర్ బ్రిడ్జ్ల వరకు ఈరోజు హైదరాబాదు నగరంలో ఆనాడు ఈ వరదల్ని, అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే వరదల్ని నియంత్రించడం ద్వారా, నిలువరించడం ద్వారా గండిపేట ఉస్మాన్ సాగర్లను నిర్మించి ఖాళీ నీళ్ల కోసమే కాదు వాటిని తాగునీటి వనరులుగా మార్చి లక్షలాది మంది హైదరాబాదు ప్రజలకు దాహార్తిని తీర్చడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించిండో, వారు ఇంజనీర్ కాబట్టే, క్వాలిటీ కలిగిన ఇంజనీర్ కాబట్టే అలాంటి గొప్ప మ్యాన్ మేడ్ వండర్స్ను, అద్భుతాలను నిర్మించి మనకిచ్చిండు. 115 సంవత్సరాలైన మన ఎండాకాలంలో గోదావరి కృష్ణలో కరువు వచ్చి ఎండిపోయి తాగునీటి సమస్య ఏర్పడ్డప్పుడు హైదరాబాదు నగర దాహార్తిని తీర్చింది ఉస్మాన్ సాగర్. అదేవిధంగా ఈ గండిపేట్ ఈ ప్రాజెక్టులు ఆ రోజు మాకెందుకు లేని, లేదా ఏ 15 ఏళ్ళు ఉంటే చాలను కట్టినుంటే ఇవాళ మనకు ఈ పరిస్థితుల్లో మన ఆదుకుంటుండేనా? ఇవాళ మీరు ఆలోచన చేయండి, అద్భుతమైన నిర్మాణాలు ఆనాడు కట్టిన ఇంజనీర్లు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే హైకోర్టు కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు,
ఈరోజు నడుస్తున్న అసెంబ్లీ కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాదులో అద్భుతమైన నిర్మాణాలు ఏవైతున్నాయో, ఈ హైదరాబాద్కి ఒక చారిత్రాత్మకమైన కట్టడాలను అందించి వందల సంవత్సరాలు ఈ కాలాన్ని తట్టుకొని నిలబడ్డ చార్మినార్ లాంటివి ఇంజనీర్లు కట్టబట్టి నాణ్యత ఉండబట్టే ఇవాళ అవన్నీ ఉన్నాయి. మీరు చార్మినార్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు కట్టిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా, ఉస్మాన్ సాగర్ హిమాయ్ సాగర్ను నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా, నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా, నిజాం సాగర్ను కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా, నిజాం షుగర్ నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా, లేకపోతే కాళేశ్వరం కట్టిన వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారా? మీరు ఆలోచన చెయ్యండి. ఈ ప్రభుత్వం వచ్చినాక గత 15 ఏళ్లలో నిర్మించినవి ఏవైనా సరే ఎక్కడికైనా వెళ్దాం. ఇవాళ మాటలు మాట్లాడుతున్న మంత్రులకు నేను సూటిగా సవాలు విసురుతున్నా, మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరకు పోదామా, మీరేసిన రోడ్ల దగ్గరకు పోదామా, మీరు నిర్మించిన అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్దామా? ఈరోజు మేము కూర్చుంటున్న సచివాలయానికి మీరు వస్తారా? లేకపోతే లక్ష కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజ్ల దగ్గరికి వెళ్దామా? మీరే కడుతురి, మీరే మింగుతురి, మీరు ఉండగానే కూలిపాయ. ఇప్పటికీ డిపిఆర్ లేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఒక చిన్న గుడిసేసుకున్నా ఇవాళ రేపు మనం ఒక మేస్త్రిని పిలిచి అయ్యా 2.5 గుడిసేయదలుచుకున్నా కట్టెలు ఎంత పడుతుంది, సొప్పు ఎంత పడుతుంది, ఒకవేళ స్లాబ్ వేయదలుచుకుంటే సిమెంట్ ఎంత పడుతుంది, స్టీల్ ఎంత పడుతుంది, కంకర్ ఎంత పడుతుంది, ఖర్చు ఎంత అవుతుందని మనం అంచనా వేసుకుంటాం. ఒక్కర్ర ఇల్లు కట్టుకోవాలన్నా, చిన్న పాండప పెట్టుకోవాలన్నా ఒక ప్రాజెక్టు రిపోర్ట్ తీసుకుంటాం మనం, అవునా? 150,000 కోట్ల అంచనాలు, 38,000 కోట్ల రూపాయల అంచనా ఉన్న ప్రాణయిత చేవెళ్ళ పేరు మారి కాళేశ్వరమై రీడిజైనింగ్ పేరు మీద 150,000 కోట్లకు అంచనాలు పెంచి ఇయాలెట్కి 100,000 కోట్లు చెల్లించిండ్రు. 3 టీఎంసీకి ఇంకా పనులు పూర్తి కాలేదు. ఇంకా రిజర్వాయర్ల విషయంలో కొండ పోచమ్మ మల్లన్న సాగర్ గురించి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. మల్లన్న సాగర్లో ఈరోజు నిపుణులు చెప్తున్నారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, అది ఎక్కడైతే నిర్మించినో భూమిలో వర్టికల్ ఒక చీలిక ఉన్నది, 50 టీఎంసీల నీళ్లు నింపిన రోజు అది కుంగిపోయి భూకంపం వచ్చి ఊర్లకు ఊర్లే తుడిచిపెట్టకపోతాయి అని చెప్పి వాళ్ళ సాంకేతిక నిపుణులు నివేదిక ఇచ్చారు. గత ప్రభుత్వం ఏ రోజు కూడా 15 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నింపలేదు. అట్లాంటి ప్రాజెక్టు మీద 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ కాళేశ్వరం కట్టినామని చెప్పి మాట్లాడుతారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు జరిగిన ప్రాజెక్టులో జరిగిన కమిషను ఈరోజు సాంకేతిక నైపుణ్యం మీద కొంతమేరకే విచారణ చేస్తుంది, బెస్ట్ సాంకేతిక నిపుణులను నియమిద్దాం, మీరు ఎక్కడ కట్టినరు, ఎట్లా కట్టినరు, దీని వెనకాల ఉన్న మర్మం ఏందో ఆలోచన చేద్దాం. ఈ గత 15 ఏళ్లలో జరిగిన నిర్మాణాలు, మీరు ఏదైనా తీసుకోండి, మీ ఊర్లో కట్టిన చెక్ డ్యాములు తీసుకోండి, మీ ఊర్లో వేసిన రోడ్లను తీసుకోండి, మీ పల్లెల్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని తీసుకోండి, లేకపోతే చిన్న చిన్న గ్రామ పంచాయతీ కార్యాలయాలు నిర్మిస్తే కూడా గత 15 ఏళ్లలో ఏం పనులు చేశారో మీరు ఒక్కసారి చూడండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే 100 సంవత్సరాల అనుభవం ఒక పక్కన ఉంటే 10 సంవత్సరాల దుర్మార్గమైన ఇంకొక అనుభవం ఇంకొక పక్కన ఉంది. అందుకే ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఒక పెద్ద మనిషి ఒక అధికారి నాకు చెప్పిండు, సార్ రాజకీయాలలో ప్రభుత్వ ఉద్యోగాలలో 3 దిశలు ఉంటాయని. 3 దశలు ఏంటివంటే చేరినప్పుడేమో గరం ఉంటారంట, కొంత దూరం పోయినాక నరమవుతారంట, చివరికి వచ్చేవరకల్లా బేసరం అవుతారంట. దయచేసి చేరినప్పుడు ఏ గరంతోనున్నారో మీరు ఉద్యోగ పదవీ విరమణ చేసే వరకు అదే గరంతోనుండండి, తెలంగాణను నిర్మించండి. ఏ సూక్తి అయితే ఉన్నదో మొదట్లో గరం, తర్వాత నరం, మూడోసారికి వచ్చేవరకల్లా బేశరం అనే ఏదైతే ఉందో నానుడి, ఈ నానుడి మీ నాకు మీకు మాత్రం ఎట్టి పరిస్థితులు వర్తించకుండా ఉండాలి. మనం ప్రజలు అత్యంత విశ్వాసంతో మనకు అవకాశం ఇచ్చారు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇవాళ నేను ముఖ్యంగా 1-2 విషయాలు గుర్తు చేయదలుచుకున్నా, మీరు ఆలోచన చేయండి. గతంలో ఎన్నికలు జరిగినాయి,
2019 ఎన్నికల తర్వాత ఫలితాలు ప్రజలు పార్లమెంట్లో ఇచ్చారు. వినోద్ కుమార్ గారిని ఓడించారు, కల్వకుంట్ల కవిత గారిని ఓడించారు. 6 నెలలు తిరిగే లోపల ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఒకరికి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం పోతే ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు తిరస్కరించింది కాబట్టి పక్కన పెట్టాలని ఆలోచన చేయకుండా ఎంబడే వాళ్ళ కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు ఇచ్చిన కానీ 2017లో నోటిఫికేషన్ ఇచ్చిన మీ ప్రిన్సిపల్స్ని ఎందుకు నియామకం చేయలేదు? 2017లో నోటిఫికేషన్ ఇచ్చిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని ఎందుకు నియామకం చేయలేదు? తన కుటుంబానికి ఒక నీతి, మన కుటుంబాలకు ఇంకొక నీత. ఇదే ఆ కుటుంబం నీతి. ఇంతకంటే ఉదాహరణగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి వాడు ముసుగు తొడుక్కుంటాడు, కానీ ఓ సందర్భంలో ముసుగు తీస్తారు. లాలూ ప్రసాద్ గారు ఓ ఉపన్యాసంలో చెప్పిండు, ఊర్లో రజకుడి గాడిద మీద ఒక దుప్పటి, రాములవారి బొమ్మ ఉన్న దుప్పటి ఉండేదంట ఎప్పుడో మూటలు మోసే గాడిదకు. అది ఊర్లో ఎవరు చైన్లో మేయడానికి పోయినా అక్కడ ఆ చైన్ వాళ్ళు కొట్టకపోను, చూడంగానే దండం పెట్టేదాన్ని. గాడిద ఏమనుకున్నదంటే, నాకు ఇంత గౌరవం ఉంది, ఈ మొత్తం ఏ గడ్డి అయినా మేయొచ్చు అని ఊరి మీద పడి తింటా ఉన్నది. ఓ రోజు ముళ్ళ చెట్లలో నుంచి పోతుంటే ఆ పైన వేసిన బొంత మీద ఉన్న రాముడి బొమ్మ ఉన్న బొంత ఆ చెట్టుకు తగిలి అది బయటికి పోయింది. గాడిద చైన్లకు పోయి మెయ్యంగానే దుడ్డు కర్ర తీసుకొని కొడితే నడ్డి ఇరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే, ఆయనకు కూడా తెలంగాణ ఉద్యమం అనే ఒక ముసుగు రక్షణ కవచం కొంతకాలం ఉన్నది. ఆ తెలంగాణ ఉద్యమం కోసం మీరు అందరు చేతులెత్తి దండం పెట్టారు. అది వారి గొప్పతనం అని వారు అనుకుంటున్నారు. అది తెలంగాణ ఉద్యమం యొక్క గొప్పతనం, విద్యార్థిని నిరుద్యోగ యువకుల యొక్క త్యాగం. ఇవాళ ముసుగు తొలగింది కాబట్టి ముఖం చెల్లక ఆయన ఎక్కడున్నాడో ఇక ఈ పిల్లలు రోడ్ల మీద పడి నోటుకొచ్చింది మాట్లాడుతారు. 10 నెలల మీరు చేపట్టని నియామకాలు, 10 నెలల లోపల ఈరోజు 60,000 ఉద్యోగ నియామకాలు. రేపు 9 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో 11,063 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదల పిల్లలకు విద్యను అందించాలి, పాఠశాలలు ప్రారంభించాలి, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనార్టీల పిల్లలు విద్యకు దూరం కావద్దు అని 11,063 మంది టీచర్ల నియామకాలు దసరా కంటే ముందు 9 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు ఇవ్వబోతున్నాము. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా బాధ్యత. నేను గొప్ప అనుకోవడం లేదు, ఇది బాధ్యత అనుకుంటున్నా. ఎందుకంటే ఈ తెలంగాణ నిర్మాణంలో పిల్లలు చదువుకున్నప్పుడే ఇవాళ మీరైనా మేమైనా ఈ వేదిక మీద ఇక్కడికి రాగలిగినామంటే మనం చదువుకోవడం వల్ల, ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు మనకు చదువులు చెప్పడం వల్ల. 90% ఇక్కడికి వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే నాకు తెలిసినంతవరకు. ఇలా పాఠశాలలు మూసేస్తే ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రం? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కరోజైనా బాధ్యతతో ఆలోచన చేసిండు ఆయన? ఒక్కరోజైనా అసెంబ్లీలో చర్చ జరిగిందా? ఈ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ అసెంబ్లీలో చర్చలు మీరు చూస్తున్నారు కదా, బాజాబ్తా చర్చ పెడుతున్నాం కదా, మాకేం తాపరికం ఉంది? ఇవాళ మీరు ఇంజనీర్లు, చాలా వరకు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మీరు చేయబోతున్నారు. మీ చేతుల మీద ఒక అద్భుతం జరగబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు మీ చేతుల మీద నిర్మాణం కాబోతుంది. రేడియల్ రోడ్స్ మీ చేతుల మీద నిర్మాణం కాబోతున్నాయి. ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ ఫార్మా సిటీ నిర్మాణం కాబోతుంది. మీ చేతుల మీద మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఎవరు అడ్డం వచ్చినా నిర్మించి 55 కిలోమీటర్ల మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మీ చేతుల మీదుగా నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబెడతాం. లండన్లో హడ్సన్ రివర్ ఉంటుంది, అదే లండన్లో థేమ్ రివర్ ఉంటుంది, అమెరికాలో హడ్సన్ రివర్ ఉంటుంది, అదేవిధంగా గుజరాత్లో మీకు సబర్మతి రివర్ ఫ్రంట్ ఉంటుంది. హైదరాబాద్ నగరానికి న్యాచురల్గా ఉన్న మూసి రివర్ ఎందుకు అభివృద్ధి చేసుకోవచ్చని నేను అడుగుతున్నా. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, కృష్ణ, గోదావరి, యమున, గంగ, సరస్వతి అన్ని నదుల పేర్ల మీద మన ఆడబిడ్డలకు పేర్లు పెట్టుకుంటున్నాం అవునా? మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణానో, కావేరో, గోదావరో, సరస్వతో, గంగానో అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం. ఏ తండ్రి అయినా ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా? ఇన్ని నదుల పేర్లు, పవిత్రమైన నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకున్నప్పుడు
మూసీ అనే రివర్ పేరు ఏ తండ్రి అయినా బిడ్డకు పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకోలే? ఆ మూసీ కంపు కొడుతుంది కాబట్టి, మూసీ మురిగిపోయింది కాబట్టి, మూసీలో విషం చిమ్ముతున్నది కాబట్టి ఆ విషం ఆ కంపు ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసీ మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను, ఆ మూసీని నిర్మాణం చేయాలనుకుంటున్నా నేను. ఎందుకు యమునా సరస్వతి గంగా కావేరి పేర్లు పెట్టుకున్నప్పుడు మూసీ అనేందుకు మన బిడ్డలకు పెట్టుకోకూడదు? ఆ మూసీని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసీ అని పెట్టుకుంటారు. అంత అద్భుతమైన నిర్మాణం మనం చేసుకుందాం. నిర్మాణ క్రమంలో మల్లన్న సాగర్లో 14 ఊర్లను ఖాళీ చేశారు. 60,000 ఎకరాలు మల్లన్న సాగర్లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా? కొండ పోచమ్మలో జరగలేదా? రంగనాయక సాగర్లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా? నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా? శ్రీశైలంలో మా కొల్లాపూర్ మునిగిపోతే 92 జీవో ఇచ్చారు, ఇప్పటికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వని కేసులు పెండింగ్ ఉన్నాయి. శ్రీశైలం కట్టినప్పుడు నిర్వాసితులు కాలేదా? ఇవాళ మూసీ నిర్మాణం చేస్తే కూడా 5,000 మందో 10,000 కుటుంబాల్లో నిర్వాసితులు అయితే నిర్వాసితులను ఎట్లా ఆదుకోవాలని సలహా చెప్పండి అని నేను అడుగుతున్నా. ఈరోజు భూసేకరణ జరిగేటప్పుడు, మూసీ నిర్మాణానికి భూమి తీసుకునేటప్పుడు మల్లన్న సాగర్ల భూ నిర్వాసితులను నువ్వు పోలీసులతో కొట్టించి గుర్రాలతో తొక్కించి కొట్టినావు కదా, ఇవాళ వాళ్ళందరినీ అక్కున పెట్టి చేర్చుకోవడానికి అధికారులను ఇండ్లు పంపించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి తవ్వకర్సులకు 25,000 ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నేను ఏర్పాట్లు చేస్తున్నా. ఇదేమన్నా తప్ప? వాళ్ళ పిల్లలు వాళ్ళు మూసీలో బతికినరు, మురికిల్లే బతికిన, మురికిల్లే చచ్చిపోయారు. రేపు వాళ్ళ పిల్లలు కూడా ఆ మురికిల్లే పెరిగి మురికిల్లే చచ్చిపోయి మురికిల్లే ఉండాలన్న వాళ్ళు, ఆ మూసీలు ఉన్న వాళ్ళకు మంచి జీవితం ఉండొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళు బాగుపడొద్దా? వాళ్ళందరినీ బాగు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందామని నేను చెప్తున్నా. మూసీలో మొత్తం 10,000 కుటుంబాలు ఉన్నాయి. 6 నెలల నుంచి ఎన్యూమరేట్ చేపించిన 33 టీంలను పెట్టి ఇల్లు ఇల్లు పోయి ప్రతి వాళ్ళ వివరాలు సేకరించి ప్రతి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ప్రతి కుటుంబం యొక్క వివరాలు 33 టీంలు 6 నెలల నుంచి ఇల్లు ఇల్లు పోయి తిరిగి తీసుకొచ్చినాం. ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రాంలో గోడ మీద మార్కింగ్ చేస్తున్నాం. ఇక్కడ వరకు మూసీ రివర్ బెడ్ ఉన్నది, ఆ పైన బఫర్ జోన్ ఉన్నది, ఇక్కడి వరకు వీటిని తొలగించాలి, చూస్తే మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి మూసీలో గుడిసెలు వేసుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఆత్మగౌరవంతో బతకడానికి తరలిస్తున్నాం. బఫర్ జోన్లో ఉన్న వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఆలోచన చేస్తున్నాం. ఇవాళ మీరందరూ సలహా ఇవ్వండి, వాళ్ళకి నష్టపరిహారం ఎట్లిద్దామో చెప్పండి. 100,000,000 కాళేశ్వరంలో కాలబెట్టినావు కదా, నువ్వు కట్టిన కాళేశ్వరం కూలి సచ్చింది కదా, 100,000,000 ఆడ పోసినావు. 5-10,000,000,000 మూసీలో ఉన్న పేదోళ్లకు మంచి ఇండ్లు కట్టించి మంచి పాఠశాలలు కట్టించి ఆ పిల్లలకు మంచి ప్లే గ్రౌండ్ ఇచ్చి మంచి విద్యను నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తుకి పునాదులు అవుతారు. వాళ్ళ బాగు కోసం కష్టపడదాం. ఆ పనిలో మీ ఇక్కడున్న ఇంజనీర్లు భాగస్వాములు గాంధీ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు మనోళ్ళే, నాకు తెలియదా? 20 ఏళ్ళు నేను కూడా పబ్లిక్ లైఫ్లో ఉండొచ్చిన, జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వచ్చిన, ఒకసారి జడ్పీటీసీ, ఒకసారి ఎమ్మెల్సీ, 2 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ, ఈరోజు ముఖ్యమంత్రి. 20 ఏళ్ళు పేదోళ్ళ మధ్యలోనే తిరిగిన కదా, ఉన్నా కదా. పేదోడి దుఃఖం నాకు తెలియదా? ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో తెలియదా? వాళ్ళందరినీ ఎట్లా ఆదుకుందామో చెప్పండి, నష్టపరిహారం ఎట్లిద్దామో చెప్పండి. నువ్వు 7,00,000,000 అప్పు చేసినావు, వాళ్ళ కోసం ఇంకో 10,000,000,000 ఎట్లయినా చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఇద్దాం. మీరు మింగింది ఆపితే చాలు వాళ్ళకి ఇవ్వడానికి. ఏందుంది అందులో? 1,000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, 2-3 కోట్ల ఎకరం ఉంది. ఇవాళ 2-3 వేల కోట్లు నువ్వు పండుకునే కానే ఉంది కదా కేసీఆర్. నీ పార్టీ ఆఫీస్ ఖాతాలో 1,500 కోట్లు ఉన్నాయి. నువ్వు పార్టీ పెట్టినారు, 15 రూపాయలు లేవు నీ దగ్గర. 1,500 కోట్లు నీ ఖాతాలకు పైసలు వచ్చినాయి. ఎట్లొచ్చినాయి? ఈ పేదోళ్ళ త్యాగం కాదా? వాళ్ళు ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి అవసరమైతే 10,000,000,000 ఖర్చు అయినా వాళ్ళని ఒక మంచి అపార్ట్మెంట్స్ కట్టించి, గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళకి మంచి ఒక కాలనీ కట్టించి వాళ్ళందరినీ అక్కడికి తరలించి అక్కడ ఒక హాస్పిటల్, ఒక పాఠశాల, ఒక ఐటీఐ, ఒక జూనియర్ కాలేజు, అవసరమైతే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కట్టించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇద్దాం. సలహా ఇవ్వండి. చదువుకోలేదా? అమెరికాలో పోయి చదువచ్చిన అంటాడు ఈ సన్నాసి. ఆ పిల్లలు చదువుకోనికే దారి చూపించే తెలియదా ఈటల రాజేందర్ గారు? అందులో ఇంకా ఆయనకు అంగి మారింది కానీ వాసన అయితే మారినట్టుగా అనిపిస్తలేదు. నాకు కొంచెం గౌరవం ఉండే, ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో కొంచెం కలిసి వస్తాడేమని. ముందు రోజు హరీష్ కేటీఆర్ మాట్లాడితే తెల్లారు అదే జిరాక్ తీసుకొచ్చి రాజేందర్ అనే చదువుతున్నాడు.
కనీస భాషనైనా మార్చుకో రాజేందర్ అన్న, నువ్వు అందులో ఉండొచ్చినావు అని ఇంత బానిసత్వం వాళ్ళకు చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను మెడలాటి దొబ్బినప్పుడు తెలంగాణ సమాజం నీ పక్కన నించున్నది. వాళ్ళ పక్కన నించోకు, దొంగల పక్కన, తెలంగాణ ప్రజల పక్కన నించో. ఇవాళ నేను ఢిల్లీకి పోతున్నారా, రేపు మోడీ దగ్గరకు పోదాం. సబర్మతి రివర్ ఫ్రంట్లో 64,000 కుటుంబాలను బయటకు పంపించండి. ఆయన 40,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉందో, 25,000 కోట్ల రూపాయలు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు అడుగుదాం మోడీ గారిని. ఎందుకేడు మోడీ గారు మనకు? మనం పన్ను కడతలేమా? సికింద్రాబాద్ నువ్వే గెలుస్తుంది, చేవెళ్ళ నువ్వే గెలుస్తుంది, మల్కాజ్గిరి నువ్వే గెలుస్తుంది, మెదక్ నువ్వే గెలుస్తుంది, అన్నీ మీరే గెలుస్తారు. మరి మీకు బాధ్యత లేదో 10,000, 20,000, 25,000 కోట్లు మోడీ దగ్గర ఇప్పించనికే? నేను ఎందుకు చెప్తున్నానంటే బాధ్యతారహితంగా కొంతమంది ఏం చేసినా తప్పు పట్టాలి, కాళ్ళలో కట్టె పెట్టాలి. ఒక్కటే కార్యక్రమం మేము ఇన్ని రోజులు దోసుకున్నాం, వీడి పైసలు పెట్టి పనిచేస్తే తెలంగాణ బాగుపడితే వాళ్ళ దోపిడీ కొట్టొచ్చినట్టు కళ్ళకు కనిపిస్తుంది. 100 ఏళ్ళ గురించి నేను చెప్పిన, సాగర్ గురించి, లేకపోతే శ్రీశైలం గురించి 10 ఏళ్ళు వీలు కట్టినవి చెప్పిన. ఇప్పుడు ఒక 10 ఏళ్ళు మనం చేసే నిర్మాణము, రీజనల్ రింగ్ రోడ్ కానీ, రేడియల్ రోడ్స్ కానీ, ఫోర్త్ సిటీ కానీ, మూసీ కానీ, సిటీలో ఫ్లైఓవర్లు కానీ, మెట్రోలు కానీ, ఇవన్నీ పూర్తి అయితే ఈ 10 ఏళ్ళు వాళ్ళు ఏం దోపిడీ చేస్తున్నారో ప్రజలకు తెలుస్తుందని ఎట్టి పరిస్థితుల్లో అడ్డం పడాలి. 600 అయినా దీన్ని ముందుకు సాగనీయొద్దని అంటారు. ఇక ప్రతి